నమస్తే. కేటీఆర్కి కోపం వస్తుంది, మాటి మాటికి కోపం వస్తుంది, ఓట్లేసిన ప్రజల మీద కోపం వస్తుంది, మాట్లాడుతున్న జర్నలిస్టుల మీద కోపం వస్తుంది, చివరికి సొంత పార్టీ కార్యకర్తల మీద కూడా కోపం వస్తుంది. సో అల్టిమేట్గా ఆయన కోపంతోనే పగలు రాత్రి తేడా లేకుండా అదే కోపంలో ఉన్నాడు. అంటే ఒక రకంగా దీన్ని మనం ఫ్రస్ట్రేషన్ అంటాం. సో మరి ఓడిపోయాడన్న ఫ్రస్ట్రేషనా, లేదు ఔటర్ రింగ్ రోడ్ స్కాము, ఫార్ములా కార్ రేస్ స్కాము, లిక్కర్ స్కాము, భూముల స్కాములు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవన్నీ నేపథ్యంలో కోపం వస్తుందా, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా? సో సమాధానం చెప్పాలి. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, రీసెంట్గా కేటీఆర్ బామ్మర్ది కొన్ని మీడియా సంస్థలకి నోటీసులు పంపిండు. దాని తర్వాత నిన్న కేటీఆర్ మన తొలి వెలుగుతో పాటు మరికొన్ని మీడియా సంస్థలకి నోటీసులు పంపిండు. సో వీళ్ళు మా వీడియోలు డిలీట్ చేయాలి, లేకపోతే 3 రోజుల్లో మేము చర్యలు తీసుకుంటాం, అది ఇదని ఓ పెద్ద లెటర్ రాసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఆ నోటీసులను అందుకోలే, బట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన కూడా దీన్ని ట్వీట్ చేసిండు, ఫేస్బుక్ అకౌంట్లో కూడా పెట్టుకున్నాడు. మరి ఎందుకు కేటీఆర్ ఈ సిచ్యువేషన్లో బతుకుతూ ఉన్నాడు? అర్థం కాని పరిస్థితి. మీడియాని అడ్రస్ చేసిండా? నో. ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఫార్ములా కార్ రేస్ విషయంలో జరిగిన 53 కోట్ల రూపాయల సింగిల్ ట్రాన్జాక్షన్ గురించి నో ఒక్క మాట మాట్లాడతలేడు. 7,000 కోట్ల రూపాయలకి టోటల్ 30 సంవత్సరాలకి ఔటర్ రింగ్ రోడ్ని తెగనమ్మేసిన ఒక ముంబై కంపెనీకి పెద్ద ఫ్రాడ్ ఇది. ఆ కంపెనీకి అమ్మగానే ఇమీడియట్గా వీళ్ళ అకౌంట్లో 25 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. దీని మీద నో ప్రెస్ మీట్, ఫోన్ ట్యాపింగ్ మీద నో ప్రెస్ మీట్. ఇక మళ్ళీ గట్టిగా మాట్లాడితే చిన్న చిన్న పర్రెలు పట్టుకొని, చిన్న చిన్న సందులను పట్టుకొని దాని ఫోటోలు తీసి ఓ పెద్దగా చేసి చూపిస్తున్నారు. కాళేశ్వరం అద్భుతమని మళ్ళీ చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ చేసినామంటే అవును చేసినాం, తప్పేముంది, ఒకరిద్దరు చేస్తే చేయొచ్చని అట్లా మాట్లాడుతున్నాడు. అంటే కొంత మెంటల్ స్టేటస్ ఏదో దెబ్బతిన్నట్టుగా కనబడుతూ ఉన్నది. సో దీని మీద మనం డిస్కస్ చేయాలి. అసలు ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ పరిస్థితి, మానసిక స్థితి గురించి మాట్లాడాలి. నా ముందు కాళోజి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన చాలా కాలం పాటు తెలంగాణ జాగృతిలో పనిచేశారు. ఎప్పుడు? 2017కు ముందు. 2017 తర్వాత ఆయన కవిత యొక్క పనితీరు నచ్చక, వాళ్ళ వ్యవహార శైలి నచ్చక ఆయన బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కాళోజీ టీవీ స్టార్ట్ చేసి ముందుకెళ్తా ఉన్నారు. నా ముందు నమస్తే. నమస్తే శ్రీనివాస్ బ్రదర్. నమస్తే. యా, ఏం నడుస్తున్నది అంటే, మీరు కేటీఆర్ని చాలా దగ్గరగా చూస్తూ ఉన్నారు కదా. సో మీరు వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు మీరు దగ్గరగా చూసినారు. సో మేము ఎప్పుడు వాళ్ళని దగ్గరగా చూసింది లేదు, కలిసింది లేదు కూడా. సో మీరు చాలా దగ్గరగా చూసినారు. దాదాపు 7-8 సంవత్సరాలు మీరు పనిచేసినారు. సార్, నేను 2009 నుంచి నేను ఉద్యమంలో యాక్టివ్గా మూమెంట్లో ఉన్నారు. వాళ్ళ నుంచి జాగృతిలో, ప్లస్ వాళ్ళతోటి కలిసి 2017 వరకు మీరు పనిచేశారు. 2017 డిసెంబర్ వరకు పనిచేశారు. ఇప్పుడు కేటీఆర్ని చూస్తుంటే ఎట్లా కనిపిస్తుంది అంటే, నోటీసులు ఆయన బామ్మారిది, మీకు కూడా నోటీసులు పంపించారు, మాకేమో డైరెక్ట్ కేటీఆర్ పంపించారు, ఎందుకు ఈ నోటీసులు తెర మీదకి వస్తా ఉన్నాయి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంతకుముందు ఏమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో, ఫ్రస్ట్రేషన్ అన్నారు. నేను ఫ్రస్ట్రేషన్ అన్న దాన్ని అంతేనా, పిచ్చి పట్టింది మనకి అంతేనా? ఎస్, కేటీఆర్ అనేటువంటి పిచ్చి పట్టింది. రేపు మాపు నేను మొదటి నుంచి చెప్తున్నాను, మొన్న దాదాపు 10 డేస్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి మార్నింగ్ లో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్ గా ఈ పిచ్చుని తీసుకపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది అమరులకు కారణమైన ఈ కుటుంబం ఇప్పుడు కూడా మళ్ళీ రెచ్చగొడుతూ ఉన్నారు, యువతను రెచ్చగొడుతున్నారు. ఆటో కార్మికులు, లిటరల్ గా ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణమే ఈ కల్వకుంట కుటుంబం అని చెప్తా ఉన్నాను. రైతుల ఆత్మహత్యల కారణమే ఈ కుటుంబం అని చెప్పేసి మొదటి నుంచి ముత్తుకుంటాను. ఇప్పుడు కూడా వీడి ఈ పిచ్చోడికి ఇమీడియట్ గా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడితే తెలంగాణలో. ఇప్పటికే చాలా మంది చచ్చిపోతా ఉన్నారు వీళ్ళ వల్ల. వీళ్ళ రక్తదాహం మామూలు రక్తదాహం కాదు, వీళ్ళది కల్వకుంట్ల రక్తదాహం అనే పేరిట నేను చాలా సిరీస్లు చేసిన. ఓకే, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేకమైన చావులు మనం చూసినాం. మనం కూడా చాలా రకాల చావులు చూసాం. ఆర్టీసీ కార్మికులు చావులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు. కరోనా టైంలో ఎంతమంది జీతాలు ప్రైవేట్ టీచర్లకు జీతాలు లేక ఎంతమంది అంటే వీళ్ళకు నేను మొదటి నుంచి ఒకటి చెప్తా ఉంటా, వీళ్ళకు కల్వకుంట్ల కుటుంబానికి రక్తదాహం ఎక్కువ. ఈ రక్తదాహం ఎప్పుడు తీరుతుందా అని నేను ఆలోచిస్తా, అంటే థింక్ చేస్తా ఉన్నాను, ప్లస్ అందరికి అడుగుతా ఉన్నాను. తొందరగా వీళ్ళకి రక్తదాహం తీరాలి, తీరితే కనుక ఇక్కడ తెలంగాణలో ఒక మారణ హోమం దప్తది. పాపం అమాయకమైన బిడ్డలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కనీసం వాళ్ళ బతుకులను బాగుపడతారు కదా అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ క్రమంలో కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత పిచ్చిలేసింది. వాస్తవంగా పిచ్చి ఎర్రి అని అనుకోవచ్చు, ఏదైనా ఒక నోటీస్ పంపిస్తే పిచ్చిలేసినట్ట అంతే కదా. మరి అంటే విషయం, పాపం అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత ఇక ఆయన చుట్టూ ఉండేటువంటి మంది మాగదులు దూరమైనరు. నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయనతోటి మొదటి నుంచి ఉన్నటువంటి
వాళ్ళ కుటుంబంలో మెంబర్స్ అయినటువంటి బొంతురామ లాంటి వాళ్ళు కానీ బాబా ఫసిద్దు లాంటి వాళ్ళు కానీ చాలా మంది కీలకమైన వ్యక్తులు ఈరోజు ఆ పార్టీ నుంచి వదిలిపోతున్నంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్లస్ మంది మావలు వీనరు అధికారం పెద్ద అంటే పిచ్చోడు ఏంటంటే ఇంకా నేను అధికారంలో ఉన్నా అనే భ్రమల్లో బతుకుతున్నాడు ఆ పిచ్చిలో. సో అందరు పోయినరు, మంది మావలు పోయినరు, అధికారం పోయింది, అధికారులు పోయినరు, అన్ని పోయినరు. తీరా ఇప్పుడు ఏమైతే కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉన్నది. కాళేశ్వరం నుంచి మొదలుపెట్టుకుంటే ఈవెన్ రీ స్కామ్ కావచ్చు, లేదంటే ఓవరాడ్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కావచ్చు, అన్ని రకాల అంశాలు వచ్చేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు వాళ్ళు. ప్లస్ విషయం ఏంటంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ మీద పడుతూ ఉన్నాడు ఆయన, యూట్యూబ్ ఛానల్ కుక్కలతో పోలుస్తూ ఉన్నాడు. ప్లస్ అదే అన్నారు, వాస్తవంగా మనం ఎక్కడ కూడా ఒక పద్ధతిగా అంటే మనం ఇది ఒక విమర్శనాత్మకంగా అనలైజ్ చేయడం మన బాధ్యత యూట్యూబర్స్ కానీ ఎవరు కానీ. సరే కొంతమంది వేరే యూట్యూబర్స్ కొంతమంది చిల్లర తమల్స్ పెడితే పెట్టచ్చు, మనం ఎప్పుడు అట్లా చేయలేదు వాస్తవంగా. సరే వాళ్ళ మీద కోపం మనం తీస్తున్నాడు, మన మీద కోపాన్ని వాళ్ళ మీద తీస్తున్నాడు, అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే యూట్యూబ్ తమ్ముల్స్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నాడు. నేను కొన్ని మీకు చూపిస్తా తమ్ముళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయాన చాలా రకాలైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. మరి అవన్నీ మనం బయటకు తీస్తే అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు మనం మాట్లాడలేదు, అట్లా మాట్లాడితే బాగుండదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ వాడు కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు మనల్ని కుక్కలతో పోల్చుకుంటూ ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, 33 యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయిన అన్నాడు. అంత యూట్యూబే మళ్ళీ ఏం చేసిండు, 33 యూట్యూబ్ ఛానల్తో కోల్పోయినాం కదా అనే ఉద్దేశంతో ఏం చేసిండు, చాలా యూట్యూబ్ ఛానల్ను ఎస్టాబ్లిష్ ట్రై చేసి కోటి రూపాయలు ఇచ్చి ఒక 30 యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ ఒక పెద్ద జూబ్లీస్లో ఇక్కడ ఒక సిగ్నల్ ఇక్కడ బిల్డింగ్ తీసుకొని పెద్ద ఎత్తున చేస్తాం చెప్పి అన్నాడు. అది ఎక్కడ వర్కౌట్ అవుతలేదు. ఎందుకు వర్కౌట్ అవుతలేదు? కంటెంట్ లేదు, కట్ అవుట్ లేదు. కంటెంట్ ఎట్లా జనాలకు ఏది చూస్తారో తెలిస్తే అది మనం చేస్తాం కంటెంట్. దాని ప్రకారం నచ్చితే చూస్తారు జనాలు, నచ్చకపోతే తిరస్కరిస్తారు వాస్తవంగా. సో ఈ క్రమంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇవి కూడా ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ కూడా వాళ్ళకు కనీస ఆదరణ లేదు ప్రజల్లో. మళ్ళీ ఎటు చేసి మనం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన పైన మనం విమర్శలు చేస్తూ ఉన్నాం. మనం ఎక్కడ కూడా తగ్గుతాం, ప్రజల వైపు ప్రజల పక్షాన్నే మనం పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక పార్టీకి అనుగుణంగా మనం ఎక్కడ పనిచేయలేదు. ప్రజల్లో జరుగుతున్న చర్చను ప్రజల కోసం ప్రజలకు ఏం కోరుకుంటున్నా దానిపైన మనం మాట్లాడుతున్నాం. ప్రజలు ఈ 6 గ్యారంటీలు మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నాం. 6 గ్యారంటీలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి, ఫ్రీ బస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, అనేకమైన అంశాలను మనం మాట్లాడుతున్నాం క్లియర్గా. సో ఎక్కడ కూడా మనం తగ్గుతాం. ఇవి రేవంత్ గారు చేసే ప్రతి ఏది ఒక స్కీమ్లో కానీ ఒక పాలసీలో కానీ అందులో ఉన్న లోపాలని చూపుతున్నాం, చెప్పినాం క్లియర్గా. రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ లానే మీరు కేసీఆర్ బాటలో మీరు నడుస్తున్నారు, ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, కేసీఆర్కి ఏ విధంగా అయితే రాజకీయంగా ఇబ్బంది పడదు, రాజకీయంగా బొందపడుతున్నారు, రేపు మీ పరిస్థితి అదే అవుతుంది చెప్పి మనం క్లియర్గా చెప్పినాం. వాస్తవంగా అన్ని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మనం తగ్గుతలేదు, మన విమర్శలు తగ్గుతలేవు, మన అనాలిసిస్ తగ్గుతలేదు. ప్రతి దాంట్లో కూడా అక్కడ ఆ యొక్క అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏదున్నా కానీ మన విమర్శలాగవు, మన ప్రజల పక్షాన్ని ఉండడంలో మనం ఎప్పుడు కూడా ముందుంటాం వాస్తవంగా. అవును, అంటే ఇప్పుడు వై అంటే యూట్యూబ్ ఛానళ్ళు 30 పెడితే అయిపోద్ది అన్నాడు, 30 పెట్టిండు, డబ్బులు ఇచ్చిండు, ఆ వ్యవహారం చేసి అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిండు, మీకు కూడా ఇచ్చినట్టుగా ఆయన బామ్మర్ది బామ్మర్ది వచ్చింది అన్నారు. పాతవేవో వీడియోలు, పాత వీడియోస్. అయితే ఫస్ట్ ఈ నోటీసు చూపించే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను మీకు. అంటే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ఏమన్నాడు, ఇంతవరకు మనం అట్లాంటి మాటలు మనం భాష మాట్లాడలేదు వాస్తవంగా. సరే మాట్లాడుంటే ఒక అగ్రెసివ్ గా మీరు తప్పులు చేసిన కావచ్చు. గెస్ట్ ఒక మాట అన్నాడు అనుకోండి, దాని థంబ్నెయిల్ కింద పెడతాం. ఇప్పుడు దాని ఛానల్ కి మీరు అట్రిబ్యూట్ చేసి మీరు ఛానల్ చేసిందంటే ఎట్లా? అంతే కదా, గెస్ట్ కి ఇచ్చుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఒకటి వీడియో చూపిస్తున్నాను, ఇట్లా క్లియర్ గా మీరు చూడండి. చెప్పులు మోసి బతికిందే, ఎంగిల్ మెతుకులు దీని బతికిందే కేసీఆర్ కేటీఆర్. చంద్రబాబు నాయుడు అనటం లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నాడు? కొడుకు ఎక్కడి నుంచి ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అంతకుముందే నేను చెప్పిన, నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా, నీ ఇష్టం ఉంటే పోయినా రకుల్ రావు పెట్టుకోవని కూడా చెప్పిన కదా గతంలోనే. నీ పేరే ఉద్దర పేరు. సో ఇక్కడ రేవంత్ గారు స్పష్టంగా చెప్పాడు, నేనైతే రకుల్ రావు అని ఎప్పుడు నేనండి నేనండి ఆఫ్లైన్ లో ఏమైనా డిస్కషన్ లో ఇద్దరు ముగ్గురు మధ్యలో టాపిక్ వచ్చిన మాట్లాడుతుండవచ్చు, కానీ ఎప్పుడు మన ఆన్ స్క్రీన్ ఎప్పుడు మాట్లాడలేదు. రకుల్ రావు అయితే ఎప్పుడు అనలేదే బాబు, మేమైతే అనలే. సో మరి ఇప్పుడు రకుల్ రావు అని పేరు నామకరణం ఎట్లా వచ్చింది కేటీఆర్ కి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం అట్లన్నా నోటీస్ పంపినా సరే అని అర్థం ఉంది, అరే నన్ను ఏదో ఆడోళ్ళ పేరుతోని పిలుస్తున్నారు తప్పు కదా అంటే సరే అన్న అనుకోవచ్చు. అవును, పిలవనే పిలవకపోతే నోటీస్ పంపి. ఇంకొకటి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ పాత్ర ఉందా, రకుల్ ప్రీత్ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా, నేను ఎవరి మీద ఆరోపణ చేస్తలేను, అది విచారణ తేలాల్సింది. నేను విచారణ అధికారిని కాదు, వారు కేటీఆర్ అత్యంత సన్నిహితుల సహచరుల అని కూడా నేను ఆరోపణ చేస్తలేను. ఎవరైతే ఇందులో పాత్రదారులు ఉండో సూత్రధారులు ఉండో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంతే. నేను రకుల్ ప్రీత్ సినిమాలలో యాక్ట్రెస్ గారు ఒక ప్రముఖ
నటి ఇతరులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇవాళ నోటీసులు ఇచ్చిండ్రు ఆమె నాటి, మీరెందుకు అట్లా అన్ని కనెక్షన్స్ అటు ఇటు పెడుతున్నారు? ఓకే, ఇది ఒకటి. ఇంకొక లాస్ట్ వీడియో చూపించిన తర్వాత ఇక మనం మిగతా విషయం చేస్తే పరువు నష్టం రావా? పరువే లేనోడు పరువు నష్టం రావైతే కోర్టులకు తెలియదా? పరువునోడు వేస్తే పరువు నష్టం రావా? పరువే లేనోడు పరువు నష్టం రావైతే కోర్టులకు తెలియదా? ఈయన పరువెంత, ఈయన పరువెంత అని ఈయన ఏమన్నా చిత్తశుద్ధి ఉందా? మొదట్లో ఫామ్ హౌస్ మీద చర్చ జరిగింది, ఇవాళ కాగితం తీసుకురాలే, నాది కాదు అన్నాడు. నా మీద కేసు కట్టి జైలుకు పంపించినాక నా బెయిల్ వచ్చినప్పుడు పోలీసులే విచారణ చేసి ఐఓ కోర్టు అఫిడవిట్ వేసాడు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొడుకు తారక రామారావు ఇక్కడ నివసిస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, అందుకే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దని విచారణ అధికారి కోర్టుకి ఇచ్చాడు. అవసరం లేదు. ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారు అన్నట్టే మరి కేటీఆర్ ని మనం రకుల్ రావు అందామా, రకుల్ రావు పెట్టి పిలుద్దామా? సో మన అందరం మరి అట్లా పిలుద్దామంటే రోజు మరి అదే పని చేద్దాం. కేటీఆర్ సమాధానం చెప్పాలి. మరి మేము పెట్టిన పేరు కాదు రకుల్ రావు అయితే. రకుల్ రావు ఎవరు పెట్టారు? క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడు 2 సంవత్సరాల క్రితమే పెట్టిండు. ప్లస్ తమ్ము వయసు గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్లస్ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు పరువులు రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి మనకు సీఎం కాబట్టి ఆయన మాటల్ని మనం రిఫరెన్స్ తీసుకుని మనం మాట్లాడదాం. క్లియర్ గా ఒకటేసారి మనం చూసుకున్నట్లయితే, ఇక ఇది ఒక్కసారి క్లియర్ చూస్తే, జస్ట్ రేవంత్ రెడ్డి ఆన్ రకుల్ ప్రీ రకుల్ రావు అని మనం కనుక సెర్చ్ చేస్తే ఈ తమ్ములు చూడండి, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల క్రితం తమ్ములు ఇవన్నీ. ఇగో మళ్ళీ రకుల్ ప్రస్తావన తెచ్చిన రేవంత్ రెడ్డి, సమంత రేవంత్, కేటీఆర్ పేరు రేవంత్, ఇలా మాట్లాడారేంటి, మాటకు మాట రేవంత్ రెడ్డి వర్సెస్ సమంత, సారీ రకుల్ ప్రీత్ సింగ్. ఇట్లా ఇగో ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ నిమానా? ఈ తమ్మల్సి ఏంది మరి? పవర్ లో ఉన్నప్పుడు పరువు గుర్తురాలే, పవర్ లో ఉన్నప్పుడు పరువు గుర్తురాలే, ఎట్ ది సేమ్ టైం అప్పుడు అంటే పవర్ లో ఉన్నప్పుడు ఇలా పరువు లేదు వాస్తవం, అంతే పరువు మొత్తం పవర్ అంతా పోయిన తర్వాత అప్పుడు పరువు గుర్తుకొచ్చింది ఇలా. మరి అప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నువ్వు ఇట్లాంటి థమ్స్? ప్లస్ ఆ ఛానల్ ఏవైతే ఏబిఎన్ కానీ జీ ఛానల్ అప్పుడు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు పరువు లేదన్నట్ట. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే అంత చులకన అవుతున్నాయి వీళ్ళకి. ఈరోజు ఆయన ఒప్పుకున్నాడు అధికారం మార్పులో కారణం యూట్యూబ్ ఛానల్లు, 14 ఛానల్ పెడితే అధికారం మా దగ్గర వచ్చిండే అని అన్నాడు. ఇంకేముంది, అయిపోయింది. సో నేను అదే అంటున్నాను, ఇప్పుడు విషయం ఏంటంటే ప్రజాదరణ పొందుతున్నాయి మన ఛానల్, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అని ప్రస్తావన తీసుకొస్తాం, వాటి మీద మాట్లాడతాం, ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తాం, అన్ని రకాల దానికి సంబంధించిన దాని దృష్టికి వాళ్ళ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లేట్టు ఒక ప్రయత్నం చేస్తాం. చేయడం వల్ల అక్కడ చాలా సమస్యలు, మీరు కానీ నేను కానీ ఇంకా మల్లన్న కానీ చాలా ఛానల్ ఉన్నాయి, మనం చేసినటువంటి స్టోరీల వల్ల చాలా రకాల సమస్యలు సాల్వ్ అయినాయి. ఈరోజు జియో 40 అంశం తెరపైకి వస్తుంది, అది ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మళ్ళాంటి వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నాం, వాళ్ళకి సంబంధించి బాధితులతో వాళ్ళ గురించి మాట్లాడుతాను, ఇట్లా అనేకమైన సమస్యలు మనం ప్రస్తావన తీసుకొస్తున్నాం. టీఎస్పీఎస్సీ స్కామ్ తీసుకున్నట్లయితే మనం చేసినటువంటి స్టోరీ ఎవరు చేయలేదు, ప్రధాన మీడియా కూడా చేయలేదు వాస్తవంగా. సో అనేకమైనటువంటి స్టోరీస్ చేయడం వల్ల ప్రజలకు ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రొఫెషనల్ గా మాట్లాడితే ఇప్పుడు ఈయన దేని మీద రెస్పాండ్ కావాలి? ఇప్పుడు ఈయన మినిస్టర్ గా ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణల మీద ఈయన రెస్పాండ్ కాదు. అవును, మరి ఇప్పుడు ఈయనకు నోటీసులు ఇవ్వదు, ఎవరు ఇవ్వాలి మరి ఈయనకు నోటీసులు? రేవంత్ రెడ్డి ఇవ్వాలి. కార్ రేసింగ్ 53 కోట్లు లెక్కేది, 7,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ లెక్కేది, అవును, వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్ లెక్కేది, అవును, జనవాడ ఫామ్ హౌస్ లెక్కేది, అవును, మరి వీటన్నింటికి ఆయన ఇదేంటి వైట్ ఛాలెంజ్, ఈ డ్రగ్స్ కథ వ్యవహారం దీని లెక్కేది? అవును. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేయాలి కదా జనాన్ని, విలేకరులను ఎదుర్కోవాలి. క్వశ్చన్ విషయం ఏంటంటే, వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదండి. ప్రజలంటే వీళ్ళకు ఒక పురుగులతో సమానం, ప్రజలు ఒక గొర్రెలు అంటే వాళ్ళని అనుకుంటారు. నిజంగా ప్రజల మీద అభిమానం కానీ ప్రజల మీద ఒక రెస్పెక్ట్ గౌరవం ఉంటే కేసీఆర్ తను ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలి. ఎక్కడైనా కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సీఎం ఓడిపోయినా కానీ లేకపోతే ప్రతిపక్షం ఓడిపోయినా కానీ కనీసం కట్టసిగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఓడిపోవడానికి సరే మాకు చాలా రీజన్స్ ఉన్నాయి, మేము కొన్ని లోపాలు ఏవైతే ఉన్నట్టున్నాయి వాటి సరి చేసుకుని కృతజ్ఞత చెప్పాలి కదా. చెప్పాలి. 9.5 ఇయర్స్ 39 సీట్స్ నువ్వు 10 సంవత్సరాలు పాలించగా నీకు 39 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకు ఎంత గౌరవం ఉండాలి? అవును. ఈరోజు ఏం చెప్తాను, ప్రజల తీర్పును ఈ కేటీఆర్ రోజు వాడికి పిచ్చిలేసినట్టు అవమానిస్తా, రోజు ఏం చేస్తున్నాడు ప్రజల తీర్పును అవమానిస్తా ఉన్నాడు. మేము అదే వద్దంటున్నాం, ప్రజలను గౌరవించి నేర్చుకో, ప్రజలకి బాధ్యతగా వాళ్ళకు బాధ్యత రహితంగా వాళ్ళతో ఉండు, వాళ్ళ బాధ్యతగా ఉండు వాళ్ళకి వాళ్ళ పక్షాన, అప్పుడే నిన్ను నమ్ముతారు. ఇంకా నిన్ను నమ్ముతలేరు ప్రజలు ఎప్పుడు కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ అన్ని రకాల స్కామ్స్ వస్తామంటే ప్రజలు ఎప్పుడు కూడా మీరు చేసింది తప్పు కా, మీరు చేసింది నిజమే తప్పు అని ఈరోజు ప్రజలు కూడా అనట్లేదు. ప్రజలు ఎప్పుడు కూడా మీ వైపు లేరు, ఉండరు కూడా.
సో బాధ్యతగా ఉన్నప్పుడు మీ వైపు ఉంటారు. ఇప్పుడు మనకి మనకెందుకు ఆదరణ, మన ప్రజలు మనకెందుకు మన వైపు ఎందుకున్నారు? మనము ప్రజ ప్రభు మనకు ఒక రకమైన పేరు పెట్టిన ప్రజలు, ఒక ప్రశ్నించే గొంతుకలని కావచ్చు, లేకపోతే ప్రజల పక్షాలు పనిచేస్తున్నారు, ఒక పేరు పెట్టిన దాని ప్రకారం సో మనం నడుస్తా ఉన్నాం సార్. ఇబ్బందులు అవుతున్నాయి, సో మన అనేక రకాల ఇబ్బందులు, కేసులు అవుతున్నాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ అనేక రకాల వ్యక్తిగతమైనటువంటి టైం ఎక్కువ కేటాయిస్తున్నాం, మన కుటుంబానికి కేటాయిస్తున్నాం ప్రతి దశలోనూ, ఎందుకంటే ప్రజల పక్షం కాబట్టి మనకు ఆదరణ వస్తుంది. మనం నాకు మూడు వీడియోలకి నోటీస్ ఇచ్చిండు. ఎస్, ఆ మూడు వీడియోలు ఏంటంటే రెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఒకటేమో నా మార్నింగ్ అనాలిసిస్ ఉన్నది. అవును, రెండు ఇంటర్వ్యూలో రెండు అరుణ్ గారు అడ్వకేట్ ఇంటర్వ్యూలు. ఆయన ఏమన్నా అంటే గోలీరావు అదే ఇదంతా అని అన్నాడు. అవును, గోలీరావు అంటే ఈయన కింద ఆయన ఫోటో కూడా లేదు థంబ్నైల్ లో. అవును, మరి ఇట్లా నోటీస్ ఇచ్చినట్టు ఆ వీడియో చూపించుకుంటా. అవును, మరి అంటే ఎవడో మరి అలా సెర్చ్ చేసి ఏదో పెట్టినట్టున్నారు. నేను ఒక ఇష్యూ నేను చెప్తాను. రెండోది ఏమో మళ్ళీ ఆయనదే ఇంటర్వ్యూ. అవును, ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, తోడ్కలు తీస్తాం అని ఏదో అంటే అది థంబ్నైల్ పెట్టాడు. ఈయనకు సంబంధమే లేదు, ఈయనకు సంబంధమే లేదు, ఫోటో ఉంటే ఉండొచ్చు కానీ అది అయిపోయింది. ఇంకోటి ఏంది, ఈయన ఏమన్నాడు, లుచ్చాలది లఫంగలది మేము ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అన్నాడు. నేనేమన్నా అంటే మరి ఆ చేయమని చెప్పిన లుచ్చాయవాడని అన్నా. అంతే కదా, ఈయన భుజాలు తడుపుకుంటా ఉన్నాడు, ఈయనకేం సంబంధం? ఆ మూడింటికి నోటీసు, గుమ్మడికాయ దొంగేవాడు అంటే భుజాలు తడుపుకున్నట్టు సంగతి ఉంటాయి కదా. అయితే విషయం ఏంటంటే, ఇది రాజేంద్ర ప్రసాద్ పాకాల. ఎవరు ఆయన? కేటీఆర్ కు స్వయాన బామ్మర్ది, తమ్ముడు అన్న నాకు రిలేషన్ మాదిలో లోతుగా. సో ఇది ఆయన పంపించిన నోటీసు. దీనిలో చాలా ఛానల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మొదలు పెట్టుకుంటే హిట్ టీవీ, తెలుగు, తుపాకీ మీడియా అనుకుంటూ 14వ పేరు ఇక్కడ చూడండి క్లియర్ గా, దాసరి శ్రీనివాస్ అని చెప్పి ఆఫీస్ అడ్రస్ ప్లస్ ఫోన్ నెంబర్. మిగతా వాటికి ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు కానీ ఏమి ఉండవు, ఓన్లీ కేవలం నాది ఉంటాయి. ఎందుకంటే నా ఇంకా ఈ మంత్ లో వచ్చినటువంటి లీగల్ నోటీస్ ఇవన్నీ వాళ్ళు క్లియర్ గా పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు అంటే ఈ దాసరి శ్రీనివాస్ కు ప్లస్ కొంతమందికి మీకు నాకు ఇవ్వాలని పెట్టుకున్నారు. సో ఫస్ట్ టార్గెట్ అది, ఫస్ట్ మంత్ అయిపోయింది, ఇప్పుడు మీద నడుస్తా ఉంది. ప్లస్ అలా క్లియర్ గా అన్నాడు, ఇంత ముందు కూడా అలా మీరు పొద్దున కంటెంట్ చదివి ఉంటారు కదా లీగల్ నోటీస్ సంబంధించి, డిలీట్ చేసారు అన్నాడు. డిలీట్ చేసిన అట్ ది సేమ్ టైం మేము ఆల్రెడీ కొన్ని ఛానల్ లీగల్ నోటీస్ పంపించినాము, ఇంకొన్నిటి పంపిస్తున్నాము అని చెప్పి ఇవన్నీ మాయ అన్నట్టు. అంటే ఎక్కడైనా కానీ వీళ్ళను లాక్ చేయాలి. ఎవరైతే ప్రజల కోసం కొట్లాడి అధికార మార్పిడిలో భాగస్వాములు అయిన వాళ్ళు, ప్రజాదరణ పొందినటువంటి ఛానల్ ఏవైతున్నాయో వీళ్ళని ప్రజల్లో డ్యామేజ్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, అనేక రకాల ఇబ్బందులు పెట్టి కోట్ల చుట్టూ తిప్పాలి, పోలీసులు తిప్పాలి అనుకున్నారు. ఒకటే మాట అంటున్నా కేటీఆర్ని, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే, నువ్వు అధికారంలో మంత్రిగా మీ అయ్యో సీఎంగా ఉన్నప్పుడే మా ఇంటికా కూడా వీక్ లేదు, మా ఇంటికి కూడా వీకలేదు. కేసులు పెట్టిరు, కొట్టించారు, చిత్రహింసలు పెట్టిరు, ఎస్ఓటి పోలీసులు పంపిరు, అన్ని చేసారు, మొబైల్ ట్రాక్ చేశారు, మొబైల్స్ ట్యాప్ చేశారు, అన్ని చేశారు. అయినా కానీ ఇక్కడ మేము ప్రజల ముందు చాలా స్వచ్ఛంగా ఉన్నాం, ఎలాంటి మరకలు లేకుండా. కేవలం మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు తప్ప మా పైన వేరే కేసులు లేవు వాస్తవంగా. సో ఏ అయితే నేనేమంటున్నా అంటే, ఈ లీగల్ నోట్ సంబంధించి రాజేంద్ర ప్రసాద్ పాకాల కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోట్ సంబంధించి ఈయనే ఆయన ఇది రాడిసన్ బ్లూస్ లో ఒక డ్రగ్స్ దందా ఏంది, సాంప్రదాయని ఆయన సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిని అన్నట్టే ఉన్నాడు. అయితే ఈయన క్లియర్ ఏమన్నాడంటే ఇక్కడ క్లియర్ గా, నోటీస్ టు టేక్ డౌన్ ఆల్ డిఫమేటరీ అండ్ డెరోగేటరీ వీడియోస్ కంటెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ బై యూ ఆన్ వేరియస్ ఆన్లైన్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెర్టైనింగ్ టు మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ పాకాల అని చెప్పేసి ఉన్నారు కదా. ఈయన ఏది రాడిసన్ బ్లూ సంబంధించినటువంటి డ్రగ్ దందాలో ఈయన కూడా ఒక పాత్ర, ప్రముఖ పాత్ర ఈయనని చెప్పేసి చాలా మీడియాలో కథనాలు వచ్చినాయి. అయితే నేను అనుకున్నాను, నేనేమైనా చేసిన పొరపాటు, నేను పేపర్లో ఏమైనా చదివిందా అని చెప్పేసి మొత్తం ఎదికిన ఆ 4-5 రోజులకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఎదికితే ఒక వీడియో కూడా నాలో లేదు. అసలు ఈ లీగల్ నోటీస్ నాకు ఎందుకు పంపించని చెప్పేసి ఈ లింక్స్ కూడా ఓపెన్ చేసిన, ఇదంతా ఇవన్నీ లింక్స్ ఏవైతే ఈ లింక్స్ ఇచ్చిండో ఇగో ఇక్కడ దాదాపు 16 లింక్లు ఉంటాయి. ఇగో ఇదేమో తెలుగు సమయం ఆర్టికల్, ఇదేమో యూట్యూబ్ సంబంధించిన ఒక వీడియో ఇంతే, ఇది ఛానల్ పేరు లేదు ఇక్కడ. ఇదేమో తెలుగు 360.com వెబ్సైట్. ఇగో ఇదేమో వైల్డ్ వోల్ఫ్ ఛానల్ సంబంధించింది. ఇంకొకటి ఇది హిట్ టీవీ తెలుగు ఆర్టికల్ ఇది. ఓకే, ఇంకోటి ఇంగ్లీష్ తుపాకీ ఆర్టికల్ ఇది. ఇంకో యూట్యూబ్ సంబంధించిన దానిలో HMTV, ఇంకొకటి వైల్డ్ వోల్ఫ్ ఇది, ఇంకొకటి ఆర్టికల్ ది. ఇట్లా మొత్తం ఆర్టికల్స్ ఉన్నాయి తప్ప ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన దానిలో నా అరే నాది ఏమన్నా దొరుకుతుందా, నేను పొరపాటున పెట్టినా అని చెప్పేసి ఇన్లైతికినా నా ఛానల్లో కూడా మొత్తం పోయి చూసిన, ఎక్కడ కూడా లేదు. నాకు ఎందుకు నోటీస్ వచ్చింది ఇప్పటికి అర్థం కాదు నాకు. మరి దీనిపైన సమాధానం చెప్పాలి కదా, దీనిపైన నేనెంత పరువు నష్టం దావేయాలి? అవును, ఇలా మీద ఈ కల్వకుంట్ల కుటుంబం మీద ఎంత పరువు నష్టం దావేయాలి? ఇప్పుడు నేను ఆరోపణలు చేస్తాను, ఇప్పుడు నేను ఆరోపణలు చేస్తాను రాజేంద్ర ప్రసాద్ పాకాల, నువ్వు డ్రగ్ దందాల్లో దీనిలో మాది లేదు, నువ్వు సన్బర్న్ పేరిట ఈవెంట్స్ నవ్లో నీ సన్బర్న్ పెట్టేసి అమ్మాయిలతోటి అది గచ్చిబౌలి స్టేడియం ఏదో స్టేడియంలా నంగా ఆడిస్తాడు, అది దంతా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం. ఈ రాజేంద్ర ప్రసాద్ పాకాల డ్రగ్స్ దందాలకు ఎందుకు తీసుకొచ్చి నేను పేరు ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే, గతంలోనే 2019 అనుకుంటున్నా, కరెక్ట్ ఐడియా లేదు,
సన్బర్న్ షో జరుగుతుంది, దాన్ని బ్యాన్ చేశారు. ఓకే, అవును, బ్యాన్ చేసి ఒకసారి జరిగింది, తర్వాత బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేసినంటే అదంతా కూడా సన్బర్న్ ఎక్కడ టికెట్ అమ్మిండ్రు, ఈవెంట్స్ నవ్ లో టికెట్ అమ్మిరు. ఈవెంట్స్ నవ్ ఎవరిది? రాజేంద్ర ప్రసాద్ పక్కన, ఇప్పటికి కూడా ఆయన పేరు ఉంటుంది, ఈవెంట్స్ నవే ఆయన పేరు ఉంటుంది. సో ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ పాకాలు కూడా ఒక బాధ్యుడే కదా, దాని నిర్వాహంలో ఆయన కూడా ఒకటి అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు అక్కడ డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు, నంగాగా మొత్తం న్యూడ్ షోలు జరుగుతూ ఉంటాయి, అందుకే దానికి అంత క్రేజ్ ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఆటోమేటిక్గా వస్తే డ్రగ్స్ అందనంగానే కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ రేవంత్ రెడ్డి అయిపోయిండు క్లియర్గా. ఇంకేది వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టే కదా చేస్తారు, బరాబరీ చేస్తారు. అనాలిసిస్ అన్నప్పుడు చాలా రకాల క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేసి చేస్తారు. మీరు సమాధానం చెప్పుకోవాలి, మీరు మీరు బాధ్యులుగా కాదా, మీకు సంబంధం లేక సంబంధం లేదని చెప్పుకోవాలి. మీరు మాట్లాడరు, చెయ్యరు, ఎక్కడెక్కడో దందాలు చేస్తూ ఉంటారు, చీకటి దందాలు కనబడతా ఉంటాయి. చీకటి దందాలు మీ వెలుగులో తీసుకోవచ్చు, అందరికి ఇస్తే అయిపోతుంది. మరి అన్ని ఛానళ్ళలో ఇలా వీడియోలు ఉన్నాయి, టీవీ 5 కియాల, టీవీ 9 కియాల, ఏబిఎన్ కియాల, అందరికి అందరికి. అసలు ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ రోజు చూసిన దానిలో మీకు లీగల్ నోటీస్ వచ్చింది కదా, ఐ న్యూస్ కు 3 వీడియో వెరైటీ ఉంది. అది అసలు అది వెరైటీ ఉంది. అసలు నేను అదే ఐ న్యూస్ దాంట్లోనే కదా ఆయన శ్రవణ్ కుమార్ రావు అనే సర్వర్లు పెట్టింది. అవును, ఓనర్ ఓనర్ ఐ న్యూస్ ఓనర్. అవును, ఐ న్యూస్ ఓనర్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందే. అసలు ఐ న్యూస్ ఛానల్ కొన్నారు వీళ్ళు, కల్వకుర్లు కుటుంబంలో ఎవరు ఉన్నారని చెప్పేసి మాకు తెలుసు. అవును, ఎవరో ఒకరు దానిలో చీకటి దందా నడుస్తుంది అనేది క్లియర్ గా తెలుసు. అంటే నీ ఓన్ నీ పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులే నిన్ను ఈరోజు నీ మీద వ్యతిరేకమైన ఆర్టికల్ ఇస్తున్నంటే మీ పరువు ఎక్కడిది? ఇప్పుడు ఎట్లుందంటే, ఇది ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు ఆ శ్రవణ్ రావు వెనకాలని ఒకరు అంటున్నారు, సంతోష్ రావే పెట్టిస్తున్నాడని ఒకరు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళిద్దరి మీద యుద్ధం చేస్తున్నట్టే కదా, మరి వాళ్ళిద్దరు పంపాలి, లీగల్ నోటీస్ పంపాలి. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సంతోష్ రావు పంపాలి, హరీష్ రావు పంపాలి లీగల్ నోటీస్. ఎందుకు పంపవు? అని దమ్ము లేదా నీకు? అంటే హరీష్ రావు అన్నా కానీ సంతోష్ రావు మొత్తం పిషా పడుతుందా నీకు? కరెక్టే, ఇదే కదా జరగాలి కదా. మరి ఎందుకు శ్రవణ్ రావు మొన్నటి దొరికిండు ఫోన్ ట్యాపింగ్ లో? అవునవును, శ్రవణ్ రావు ఎవరు ఫోన్ ట్యాపింగ్ లో నిందితులే కదా, మీ కులపోడే కదా. అవును, మరి ఇంకా క్లియర్ కనబడతా ఉంది మీ కులపోలే చేసి అని చెప్పి. మరి ఎందుకు ఇస్తలేవు సంతోష్ రావు? దాని వెనక సంతోష్ రావు లేకపోతే హరీష్ రావు ఉన్నాడు పాత్ర తెలుస్తా ఉంది, తెలుసుకొని ఇచ్చేసి అయిపోతుంది. నీ కుటుంబం జరిగిన అంశమే కదా ఇదంతా. అవును, లిటరల్ చెప్తున్నాను కదా. అసలు వీళ్ళ బయటికి ఎంత శుద్ధ పూసలు నటిస్తారంటే, ఈ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, కవిత కానీ, వీళ్ళందరూ కూడా ఎంత శుద్ధ పూసలు అంటే, తెర ముందేమో చాలా వెలుగులుగా బాగా, అసలు మామూలుగా ఇంటలెక్చువల్ లేదా, వెనకాల తెర వెనక పోయిన తర్వాత లిటరల్గా కొట్టుకుండే నటించుడు కాదు, కొట్టుకుండే. ఎన్నిసార్లు సంతోష్ రావుని హరీష్ రావు కొట్టిండు, ఎన్నిసార్లు సంతోష్ రావుని కేటీఆర్ కొట్టిండు. వీళ్ళ మధ్యలో చాలా భాగవతాలు ఉన్నాయి, చీకటి తెర వెనక భాగవతాలు ఎన్నో ఉన్నాయి. కొట్టడం అంటే కొట్టుడే కొట్టుడే. ఇప్పుడు హరీష్ రావు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి ముందు ఒక అమరుడు చనిపోతాడు, చనిపోతే ఒక అక్కడ ఢిల్లీ ఆఫీసర్ కొడతాడు. ఏపీ భవన్ లో సేమ్ అట్లే కొడతాడు సంతోష్ రావుని, అదే విధంగా అట్నే ఊరికి వస్తాడు, అట్నే కొడుతూ పోతాడు. మళ్ళీ సంతోష్ రావు ఏమైనా నిజంగా ఏమన్నా దాచిపెట్టుకుంటాడు లేదు, ఎవరికో ఒక సన్నిహితులు చెప్తాడు నన్ను ఇట్లా కొట్టిండి అని. వాళ్ళు మనకి అందరికి చెప్తా ఉన్నారు, మనం బరాబర్ చెప్తాం. జర్నలిజం అంటే ఏంది? ఎక్కడో ఒక దగ్గర వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ను మనం దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇదంతా ఒక భాగం అయితే, ఇప్పుడు ఎట్లా మీరు వాళ్ళతో కలిసి పనిచేసినారు కదా, కవితతోనేనా ఎక్కువ కలిసి? కవితతో ఎక్కువ పని చేసిన, కేటీఆర్ తోటి అప్పుడప్పుడు మేము నల్గొండ ఫ్లోరేసి సంబంధించి అంశాలు కూడా కేటీఆర్ తోటి అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అయినా. మీరు ఏం చేసేవాళ్ళు అంటే, మీరు జాగృతిలో మీ రోల్ ఏముండే? నా రోల్, నేను ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు స్టేట్ సెక్రటరీ ఉండే. ఓకే, తర్వాత 2000 తెలంగాణ వచ్చిన తర్వాత 2015 టు 2018 వరకు నేను తెలంగాణ ఐటీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే. ఓకే, సో చాలా ఈ కార్యక్రమాల విషయంలో కావచ్చు, అంటే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఓటర్ అవేర్నెస్ కావచ్చు, లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి కల్చర్ మీద కావచ్చు, అనేక రకమైన అంశాల్లో మేము కొంత అంటే కొంచెం ఇన్నోవేటివ్ ఉండాలి కాన్సెప్ట్, అంటే ప్రజలకు రీచ్ అయ్యే కాన్సెప్ట్ ఉండాలి. నేను అప్పుడు 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఫ్లాష్ మాబ్ అనే కాన్సెప్ట్ తోటి కొన్ని ఏరియాస్లో, ఐటీ ఏరియాలో అక్కడిక్కడ చేసిన, దానివల్ల ఏమి ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఓటు వేయాలని ఒక అవేర్నెస్ తీసుకురావడం, కల్చర్ సంబంధించిన బతుకమ్మ ప్రోగ్రామ్ని ఐటీ క్యాడర్లో ఫస్ట్ నేనే నిర్వహించిన అక్కడ. ఓకే, అంటే కల్చర్ అనేది మన దేశవ్యాప్తం తెలియాలి అక్కడ, ఎందుకంటే అన్ని రకాల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మన కల్చర్ తెలియాలనే ఉద్దేశంతో నేను అన్ని రకాల. ఎట్లా ఉండేది ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఆమెతో ప్రత్యేకమైన? చాలా ఇన్సిడెంట్స్, నేను చాలా క్లోజ్గా పనిచేసిన ఆమెతో, చాలా క్లోజ్గా, అంటే ఏమన్నా
కార్యక్రమాలకు సంబంధించినటువంటి రూపకల్పన విషయంలో ఖచ్చితంగా నేను కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక కోర్ మెంబర్, అక్కడ ఒక 10 మంది ఉంటే అందులో ఖచ్చితంగా నేను ఒకని ఉంటుండే. మాక్సిమం ఇంకో కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు 4-5 సందర్భాల్లో నేను కూడా ఒకని ఉంటుండే అక్కడ. సో ఏం తీసుకోవాలి, కార్యక్రమం ఎట్లా అమలు చేయాలి, కార్యక్రమం ఎట్లా తీసుకోవాలి, నా బాధ్యత ఏంది, నేను ఏం చేయాలి, దానికి ఏమన్నా డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేయడమా, లేకపోతే ఏమన్నా స్కెచ్ సంబంధించినటువంటి ఎట్లా డిజైన్, గెస్ట్ లెవెల్ రావాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంటి అనే కోణంలో నేను ఆ వర్క్ ఎక్కువ ఉంటుండే. ఇంటలెక్చువల్ వర్క్ ఎక్కువ చేస్తుండే వస్తాను. సో దాంతోపాటు క్యాడర్ నిర్మాణం కూడా నేను చేస్తుండే వస్తాను. ఎందుకంటే జాగృతి అనేది మేము 2010-11 జాయిన్ అయినప్పుడు అసలు చాలా తక్కువ ఉంటుండే. ఓన్లీ కనిపిస్తున్న మైండ్ సెట్ అయినా వాళ్ళది అప్పుడు కూడా ఎట్లుండే వాళ్ళు అంటే అప్పుడు కొంచెం నటన ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో వాస్తవంగా మనకి ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం తప్ప మనకు వేరే యావలేదు వాస్తవంగా. సరే ఆయన తెర వెనుక ఏం కుట్రపోయేది పట్టించుకోపోయేది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర దేమే ఒకటే మాకు పనిచేస్తుండే. అప్పుడు కేసీఆర్ విమర్శించినా కానీ విమర్శించొద్దు అని చెప్పేసి మా సొంత వాళ్ళ అంటే సొంత మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేసేది మేము. సోషల్ మీడియా గొడవలు పెట్టుకునేది, చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేసినాం కూడా. ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం దేం, సరే కేసీఆర్ సీఎం అవుతాడని మేము అనుకోలేదు, లేకపోతే ఇంకా ఆయన కుటుంబ పాలన కుటుంబం అంతా వచ్చి ఒకసారి ఇట్లా బ్రాబందుల్లా పీక్కు తింటారని మనం అనుకోలేదు వాస్తవం. కాకపోతే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ రావాలి. ఎందుకంటే అప్పటికే ఆంధ్రలో ఆధిపత్యం కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాల విషయంలో అనేకమైనటువంటి బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కోణంలో మాత్రమే వాళ్ళని చూసిన తప్ప, తెలంగాణ ఉద్యమ కోణంలో చూసిన తప్ప ఎప్పుడు కూడా రాజకీయ కోణంలో వాళ్ళు చూలే. ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో, పవర్లోకి వచ్చిన తర్వాత సరే కష్టపడ్డారు అనుకుని ఏదో అనుకుని వాళ్ళ అసలు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, కానీ ఇంత ఆధిపత్యం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. సరే ఉంటే ఉంటారు, వాళ్ళు కష్టపడ్డారు కదా. మనం ఎందుకు మీరు బయటకు వచ్చారు అంటే ఏమైనా ప్రత్యేక సందర్భం ఉందా బయటికి రావడానికి? ప్రత్యేక సందర్భం అంటే నాకు జనరల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అక్కడ కూడా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే నేను అక్కడ పనిచేయలేను వాస్తవంగా. అందుకే ఇండిపెండెంట్గా మనం కాలేజ్ టీవీ పెట్టుకోవడం కూడా అదే రీజన్ వాస్తవంగా. ఎందుకంటే ఒక దగ్గర వాళ్ళ ఒక మాట అన్నా నేను పడను, నన్ను విస్మరించిరని తెలిసినప్పుడు నేను చాలా బాధపడతాను. సో అవన్నీ నాకు, ఎందుకంటే ఒకసారి మనల్ని బాగా క్లోజ్గా పనిచేసిన తర్వాత ఒకసారి విస్మరిస్తే ఇబ్బంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేయము, తప్పు చేయనియం, తప్పు చేయం కూడా. అలాంటి సందర్భాల్లో మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఆ విమర్శల్ని కానీ ఆ తిట్లంగా మనం ఎందుకు భరించాలని ఆ కోణంలో బయటకు వచ్చేసిన వాస్తవం. అంటే ఒకనొక సందర్భంలో ఆమె మా భూపాల పిల్లకి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో రెండు మూడు సార్లు వచ్చింది. ఒకసారి ఏమో మా ఇంటికి వచ్చింది, వచ్చి లంచ్ డిన్నర్ చాలాసేపు ఒక 3 గంటలు ఉంది. 3 గంటల్లో భూపాల పిల్లలు చాలా మంది సంఘాలు వింగాలు వచ్చి గంట సేపు ఆమెను కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే కోణంలో చాలా మంది కుల సంఘాలు ఏం చేశారు అప్పుడు, అరే దాసర శ్రీనివాస్ ఉంటాడు కదా అని చెప్పి ఎమ్మెల్యేతో సహా ఎమ్మెల్యే పెట్టుకుంటే అందరూ కూడా నన్ను కలిసి అపాయింట్మెంట్స్ కావాలి అంటే సరే అని చెప్పి నేను అందరు ఫిక్స్ చేసి పెట్టేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన. ఆ సందర్భంలో ఆ కుల సంఘాలు కలవకపోవడం కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కలవకపోవడం కావచ్చు, ఉద్యోగ సంఘాలు కలవకపోవడం కావచ్చు, ఇట్లా ఒక 20-30 మంది బ్యాచ్లను కలవకపోవడం వల్ల నాకు ఇబ్బంది ఉండదా? ఖచ్చితంగా వాళ్ళు కలవలేదు అంటే నాకు ఎక్కడో ఒక దగ్గర నాకు సెల్ఫ్ రెస్ట్ దెబ్బతిన్నట్టే కదా. వాళ్ళు కూడా అనుకుంటారు ఏమంటారు, ఈమె దగ్గర ఉంటాడు కనీసం కలిపేయలేదు అనేది ఒక దృక్పథం ఉంటాయి కదా. సో అక్కడ నేను బాగా హట్ అయిన వాస్తవంగా. సో అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి వాస్తవంగా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక ఆమె ఒక్కసారి మనల్ని కాదు అని అనుకుంటే మనల్ని ఎంత హ్యూమిలేట్ చేస్తారంటే, ఆమెతో పాటు వాళ్ళు ఉండే పిఏలు పిఆర్ఓలు గిఆర్ఓలు అంతా కూడా మామూలు హ్యూమిలేట్ చేయరు. ఇట్లా నాలా ఇబ్బంది పడ్డాలు కోకోలో నల్లా చాలా మంది, కొంతమంది భరించరు, భరించి ఇప్పటికీ అక్కడ ఉంటుండే కొంతమందికి నాలా ఇంకా చాలా అనుభవిస్తున్నదిగా. అంతే కదా కర్మ, కర్మ భూపడి అంగనట్టు అనుభవించాల్సింది ఎవరైనా కానీ. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎప్పుడైతే మనం తెర ముందు ఒకలాగా తెర వెనుకల ఒకలాగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వాస్తవంగా. సో అందుకే కర్మ అనేది ఎప్పటికైనా కానీ కవితను ఆల్రెడీ ఆ కర్మ అనుభవిస్తుంది ఆమె. నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా కేటీఆర్ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. నాకు తెలిసి కేటీఆర్ అతి త్వరలో ఇక దగ్గర పడ్డాను అది చాప్టర్ కూడా. అందుకే ఆ కుక్క లెక్క పిచ్చోని లెక్క ఒరుతున్నాడు కానీ ఖచ్చితంగా నాకు తెలిసి ఆయన చెంచల్గూడ జైలుకో లేకపోతే చెల్లెపల్లి జైలుకో కాదు, నాకు తెలిసి అరెస్ట్ అయినా కానీ ఆయన తీసుకుపోయి ఎర్రగడ్డలేను స్పెషల్ సెల్ ఏమైనా పెట్టేసి ఆడ ఒక జైలు పెట్టేసి ఆడ పెడతారేమో అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి యా ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో ఇది దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ చైర్మన్తో ఇంటర్వ్యూ. సో నోటీసులు వస్తూ ఉన్నాయి, పంపించు మాస్టారు, అన్నీ రెడీ చేసుకుంటాం మేము కూడా సరైన విధంగా. మీరు ఏదైతే చట్ట ప్రకారం అంటున్నారో అదే చట్టబద్ధంగా మేము మీకు కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఈ ఫైట్ ఎప్పుడూ ఆగదు, మీ మీద మాట్లాడే దాంట్లో ఎక్కడా కూడా 1% కూడా తగ్గదు. మీరు కావాల్సిన నోటీసులు ఇచ్చుకోవచ్చు, ఇంకా 30+ 30 ఇంకో 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.